నమస్తే అండి। ఇప్పుడు మనం చూస్తున్నది నార్త్ ఫేసింగ్తో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. లొకేషన్ వచ్చి న్యూ కాలనీ. ఇది ఓల్డ్ ఫ్లాట్ అండి, అందుకే మనకి ఎక్కువ స్పేసెస్ కనిపిస్తుంది. నార్త్ ఫేసింగ్ వచ్చింది. 935 డాక్యుమెంట్లో ఉంటుంది. అయితే ప్రజెంట్ ఫ్లాట్లతో పోలిస్తే ఒక 1200 SFT ఫ్లాట్ అయితే ఎంత ఉంటుందో అలా ఉంటుందండి. ఇదంతా మనకు హాల్ వస్తుంది, టీవీ యూనిట్ ఉంది, ఫుల్లీ వుడ్ వర్క్ అయిన ఫ్లాట్ అని చెప్పొచ్చు. ఇది హాల్ అయితే డబుల్ హాల్ సైజ్ అయితే వచ్చింది. డైనింగ్తో పాటు కమాండ్ వచ్చింది. వుడ్ వర్క్ అయితే చాలా క్లీన్ కనిపిస్తుందండి. ఓల్డ్ ఫ్లాట్ అయినా సరే వుడ్ వర్క్ అయితే చక్కగా మెయింటైన్ చేశారు. కిచెన్ కూడా మనకి ఎల్ షేప్లో కనిపిస్తుంది. పాత మోడల్లో విశాలవంతమైన ఫ్లాట్ అని చెప్పొచ్చు. ఇది కిచెన్లో కూడా వుడ్ వర్క్ చక్కగా ఎక్కువ వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. కిచెన్కు అనుకుని మనకి యూటిలిటీ స్పేస్ కింద అయితే ఎక్కువ స్పేస్ రావడం జరిగిందండి. కొంచెం రీమోడల్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ స్పేస్ మనకు ఉంది కాబట్టి. రీమోడలింగ్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుందండి. వెరీ బిగ్ సైజులో ఉన్న యూటిలిటీ కమ్ బాల్కనీ అని చెప్పొచ్చు. ఇది మళ్ళీ మన కిచెన్ నుంచి హాల్లోకి వచ్చేస్తే రైట్ సైడ్లో మనకి 2 బెడ్రూమ్స్ వస్తున్నాయండి. రెండిట్ల మధ్యలో మనకి కామన్ టాయిలెట్ వచ్చింది. బెడ్రూమ్ సైజు, హాల్ సైజు, కామన్ టాయిలెట్ సైజు అన్నీ కూడా మనకి బిగ్ సైజులో కనిపిస్తున్నాయి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్స్ అండి. మనం పాలిషింగ్ పెట్టుకుంటే ఎక్సలెంట్గా వస్తుంది. రైట్ సైడ్ మనకి వుడ్ వర్క్ కనిపిస్తుంది. విత్ అటాచ్డ్గా బాత్రూమ్ కనిపిస్తుంది. బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్ ప్లస్ అని చెప్పొచ్చు. వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. ట్యాప్స్ అలాగే బేసిన్స్ అవన్నీ కూడా మార్చుకోవాలి. ఇదంతా మనకి స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చండి. వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తున్నారండి. ఇది అటాచ్డ్గా వచ్చిన బాల్కనీ, బ్యాక్ సైడ్ బాల్కనీ అని చెప్పచ్చు. ఇది కిచెన్కి కూడా కంటిన్యూ అవుతుంది. దాని ఆపోజిట్లో మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి. సెకండ్ బెడ్రూమ్లో మనకి చిన్న బాక్స్ పెట్టారు నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ కోసం. బిల్డింగ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు. వెంటిలేషను, వుడ్ వర్కు, స్పేసు అంతా కూడా పాజిటివ్గా ఉంది. ఓల్డ్ అన్న ఫీలింగే తప్పితే క్వాలిటీ విషయంలో కానీ స్పేస్ విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా చక్కగా డిజైన్ చేసి అయితే ఉంచారు. సీలింగ్ కూడా మనకి అప్పటి మోడల్, అది సీలింగ్ చేసినట్టే ఉంటుంది. డిఆర్ఎం ఆఫీస్కి, రైల్వే స్టేషన్కి ఎన్నట్లకి దగ్గరలో ఒక ఫ్లాట్ చూస్తున్నట్లయితే ఇది ఒక టాప్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నార్త్ ఫేసింగ్ వచ్చింది. ఇది మనకి 3వ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందండి. టోటల్గా 5 ఫ్లోర్లు వస్తాయి. యూడిఎస్ 36 గజాలు, 60 కార్ పార్కింగ్ వస్తుంది, 935 మనకి ఫ్లాట్ ఏరియా వస్తుంది. అంతా కలిపితే ప్రజెంట్ ఫ్లాట్లతో పోలిస్తే 1400 SFT ఫ్లాట్ కొంటే మనకి ఎంత స్పేస్ అయితే అప్ చెప్తారో అలాగైతే మనకి ప్రజెంట్ వస్తుందండి. ధర విషయానికి వస్తే ఇది మనకి 58 లక్షలు ఆల్మోస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పారు. క్యాష్ డీల్ అయితే ఒక 50,000 వరకు తగ్గిస్తామని చెప్పారు. మంచి ఏరియా అండి. 30 feet రోడ్ అయితే కామన్గా ఉంటుంది. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.